YCP MPLకు TDPని విమర్శించే స్థాయి లేదన్నారు గల్లా జయదేవ్. రెండేళ్లుగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంది తాము మాత్రమేనన్నారు. తిరుపతిలో టీడీపీ అభ్యర్థి బనబాక లక్ష్మిని గెలిపిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించలేని వైసీపీకి ఓటు వేయడం వల్ల ఉపయోగం ఉండదని తేల్చి చెప్పారు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు హోదా తెస్తామన్న వైసీపీ ఇప్పుడెందుకు ఆ మాట ఎత్తడం లేదని ప్రశ్నిస్తున్న గల్లా జయదేవ్ తో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ స్పీడ్ పెంచుతుంది. ఇప్పటివరకు అధినేత చంద్రబాబు, మరోవైపు నారా లోకేష్ పర్యటిస్తుండగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ గల్లా జయదేవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కానివచ్చు, లోకేష్ కానివచ్చు, పార్లమెంట్లో మూడు సింహాలు ఉన్నాయి, నాలుగో సింహాన్ని గెలిపించండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడతారు అని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎందుకు సింహాలు అని పదే పదే చంద్రబాబు లోకేష్ క్యాంపెయిన్లో చెప్తా ఉన్నారు? అంటే నేను సింహాలు వేరే యానిమల్స్ గురించి మాట్లాడాను, కానీ మా పర్ఫార్మెన్స్ చూసి మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ నుంచి మేము ముగ్గురైనా ప్రతి సబ్జెక్ట్ పైన మేము ఒక సబ్జెక్ట్ కూడా వదలకుండా మాట్లాడుతున్నాము రాష్ట్రం కోసం. ఎంత టైం తక్కువ ఇచ్చినా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో డీటెయిల్గా మేము అన్నీ తీసుకొస్తున్నాము, పవర్ఫుల్గా మేము పోరాటం చేస్తున్నాము. పార్లమెంట్లో 22 ఎంపీలు ఉంటే వాళ్ళకి చాలా టైం ఉంటుంది, అరగంట సేపు ఒక గంట కూడా మాట్లాడచ్చు కావాలనుకుంటే. మాకు చాలా తక్కువ టైం ఉంటుంది, అయినా పర్ఫార్మెన్స్ చూస్తే మాదే బాగుంది అని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు పనపాక లక్ష్మీ గారు కూడా మా టీంలోకి వస్తే 4 టైమ్స్ ఎంపీగా చేసింది, 2 సార్లు యూనియన్ మినిస్టర్గా చేసింది, అవగాహన చాలా బాగుంది, అన్నీ బాగా తెలుసు కాబట్టి మమ్మల్ని స్ట్రెంగ్తన్ చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తే ఏం లాభం లేదని కూడా మేము అనుకుంటున్నాము. మీరేమో ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత వైసీపీ బీజేపీది అంటున్నారు. ఆనాడు ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టింది చంద్రబాబు, ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకుంది చంద్రబాబు, ఈరోజు మమ్మల్ని అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది అనేది వైసీపీ ఎంపీస్ క్వశ్చన్. అంటే 19 ఎలక్షన్ అప్పుడు అది తెలియదా వాళ్ళకి? అన్నీ తెలిసి కూడా మమ్మల్ని పంపించండి మేము తెప్పిస్తామని ఎందుకు మాట్లాడాలి అట్లాగా? వాళ్ళని అడగాలి ముందు, మమ్మల్ని కాదు. మేము సరే ఒకప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మాకు చెప్పి ప్యాకేజ్ ప్రపోజ్ చేశారు, ఫస్ట్లో ఆలోచన చేస్తూ ఉన్నాము, కానీ మళ్ళీ మేము వద్దనేసి పోరాటం చేశాం కదా ఎలక్షన్ ముందే. ఎలక్షన్ ముందు పోరాటం చేశాము, ఎలక్షన్ అప్పుడు పోరాటం చేశాము, ఎలక్షన్ తర్వాత కూడా మేము పోరాటం చేస్తున్నాము. వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పింది ఒకటి, ఎలక్షన్ తర్వాత చేసేది ఒకటి, వాళ్ళు సమాధానం చెప్పాలా. సార్, ఫైనల్గా చెప్పండి, తిరుపతి ఉప ఎన్నికల్లో 4 లక్షలు 5 లక్షలు మెజారిటీ వస్తుంది వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తికి అని ఎంపీలు మంత్రులు అంతా కూడా చెప్తా ఉన్నారు, నిజంగా ఆ పరిస్థితి ఉందనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ అది కరెక్ట్ కాదు. మేము తిరుగుతున్నాము, తెలుస్తుంది మాకు, తప్పకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్లో ఉంది. ఆ ఫియర్ సైకోసిస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎంప్లాయీస్ అయినా పోలీసు వాళ్ళు అయినా భయపడి పెడుతున్నారు ప్రజల్ని. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వర్కర్స్ మాదిరిగా పనిచేస్తున్నారు, అది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఆ ఫియర్ సైకోసిస్ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ మనసులో ఏముందో అది ఓటు వేస్తే తప్పకుండా మేము గెలుస్తాము. సో ఇది చూసాం కదా మొత్తానికి ఎంపీ గల్లా జయదేవ్ చెప్తుంది. రెండు జర్నలిస్ట్ శేఖర్తో రాకేష్, TV5 తిరుపతి నుంచి.